నేతా తేలపోలు రామ్ ప్రసాద్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో అక్కడ మాటు వేసిన ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వెంటాడి అతి కిరాతకంగా నరికేశారు. విజయవాడలోని కామాక్షి స్టీల్ ట్రేడర్స్ తో పాటు పలు సంస్థల్లోని ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని సమాచారం. సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించారని, దీని వెనుక కోగంటి సత్యం హస్తముందని రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి పంజగుట్ట పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ బృందాలు విజయవాడకు వెళ్లాయి. పటమట పోలీస్ స్టేషన్ లో కోగంటి సత్యం అల్లుడిని పంజగుట్ట పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడకు చెందిన తేలపోలు రామ్ ప్రసాద్ కు భార్య వైదేహి, కుమారులు అఖిల్, నిహారి ఉన్నారు. రామ్ ప్రసాద్ విజయవాడతో పాటు పరిగి, ఒంగోలు ప్రాంతాల్లో స్టీల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. 2008లో విజయవాడకు చెందిన కోగంటి సత్యం నిర్వహిస్తున్న కామాక్షి స్టీల్ ట్రేడర్స్ లో భాగస్వామిగా చేరారు. 2013లో కామాక్షి స్టీల్ ట్రేడర్స్ లో జరిగిన వ్యాపార లావాదేవీల లెక్కల్లో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగినట్లు కోగంటి సత్యం అనుమానించారు. దీంతో రామ్ ప్రసాద్ సత్యం మధ్య విభేదాలు రావడంతో రామ్ ప్రసాద్ సంస్థ నుంచి బయటకొచ్చారు. ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కిడ్నాప్ కేసులో కోగంటి సత్యం 20 రోజుల పాటు జైలుకెళ్లొచ్చారు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో రామ్ ప్రసాద్ కుటుంబం 2015లో హైదరాబాద్ కు మకాం మార్చింది. 2 ఏళ్ల క్రితం పరిగిలో అభిరామ్స్ స్టీల్స్ పేరిట ఫ్యాక్టరీని పెట్టి పంచగుట్ట దుర్గానగర్ కాలనీలో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆఫీస్కు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండడంతో ప్రతి శనివారం గుడికి వెళ్లడం ఆయనకు ఆనవాయితీ. ఎప్పట్లాగే శనివారం రాత్రి కూడా గుడికి వెళ్లి బయటకొస్తున్న సమయంలో దుండగులు ఆయనపై దాడి చేశారు. భయంతో పరుగులు తీయగా వెంటపడి నరికారు. తీవ్ర గాయాలతో ఆయన రక్తపు మడుగులో పడిపోగా చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పంజగుట్ట పోలీసులు హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమా లేక కుటుంబ సభ్యులతో విభేదాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారవేత్త రామ్ ప్రసాద్ హత్య కేసుతో కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదన్నారు అనిత తరపు లాయర్. కోగంటి సత్యం నిరపరాధి అని చెబుతున్నారు. ప్రసాద్ అనే వ్యక్తి ఒక హత్యకు సంబంధించి ఏదైతే పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారి మీద అభియోగాలు ఏవైతే వస్తున్నాయో టీవీలో, వాటికి సంబంధించి ఈ రోజున వారి అల్లుడైనటువంటి కృష్ణారెడ్డి గారికి విట్నెస్ 160 సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి అంటే విట్నెస్గా అతన్ని ఎగ్జామిన్ చేయడం కోసం నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఇల్లీగల్గా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. మాకు ఏదైతే ఇది ఉందో దాన్ని లీగల్గా 160 సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి, అట్లాగే వాళ్ళు తీసుకెళ్లే క్రమంలో ఈ యొక్క నోటీస్ని స్థానిక పడమట పోలీస్ స్టేషన్లో జీడీ ఎంట్రీ పెట్టమని చెప్పేసి లీగల్గా మేము ఫైట్ చేయడం జరిగింది. లీగల్గానే విట్నెస్గా ఎగ్జామిన్ చేయడానికి మాత్రమే తీసుకెళ్తున్నామని చెప్పేసి పంజాగుట్ట ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు నోటీస్ ఇచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే అసత్య ఆరోపణలతో కోగంటి సత్యం గారి మీద మీడియాలో వస్తున్నాయో ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవం. దాన్ని ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క లావాదేవీల్లో భాగంగా అతనికి సత్యం గారికి కోర్టులో సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్నటువంటి మాట వాస్తవం.
కానీ అది ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల క్రితం ఉంది. కావాలని కొంతమంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పక్షపూరితంగా ఆయన్ని బదనాం చేయడానికి ఈ యొక్క కేసులో ఇరిగేస్తుండడం తప్ప ఇంకోటి వేరే కాదు. ఎందుకంటే ఈ యొక్క ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలోనే సచిన్ గారు కూడా మీడియా ముందు స్పందించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. నగరంలో హంతకులు నడి రోడ్లపైన రెచ్చిపోతున్నారు. జనాలు చూస్తుండగానే ఉరికించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి హత్య చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గత ఏడాది నుంచి చూసుకుంటే హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో నడి రోడ్లపైన హంతకులు రెచ్చిపోయిన పరిస్థితి, నడి రోడ్లపైనే వేటాడి వెంటాడి హతమార్చిన సంఘటనలున్నాయి. గతంలో చూసుకుంటే మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత స్టీల్ వ్యాపారి రామ్ ప్రసాద్ ను ఇక్కడే హతమార్చారు. అతను టెంపుల్ నుంచి బయటకు రాగానే ముగ్గురు వ్యక్తులు వెంటాడి వేటాడి కత్తులతో పొడిచి హతమార్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఇంకా రక్త మరకలు కూడా ఆరలేదు. ఇక ఈ సంఘటనకు ముందే, ఒక 15 రోజుల ముందే, ఇద్దరు ఆటో డ్రైవర్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సాక్షిగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు 200 అడుగుల దూరంలోనే ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి, ఒక ఆటో డ్రైవర్ హతమైన విషయం తెలిసిందే. ఇక చూసుకుంటే అంతకుముందు అమీర్పేటలో ఒక ప్రేమ వివాహం చేసుకున్న కారణంతో కత్తితో పొడిచారు, కానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పటాన్చెరు నడి రోడ్డు పైన జనాలు చూస్తుండగా, రోడ్లపైన వాహనాలు వెళ్తుండగానే వేటాడి వెంటాడి నడి రోడ్డుపైన హతమార్చిన ఘటన ఉంది. అంతకుముందు అత్తాపూర్లో కోర్టుకు వెళ్లి వస్తుండగా, నిందితుడు కోర్టుకు వెళ్లి వస్తుండగా పాత కక్షల నేపథ్యంలో అతన్ని అత్తాపూర్లో నడి రోడ్డు పైన గొడ్డలితో వేటాడి జనాలు చూస్తుండగా, ఒకవైపు ట్రాఫిక్ పోలీసు అడ్డుకుంటుండగా సైతం ఏమాత్రం లెక్క చేయకుండా, ఏమాత్రం భయం లేకుండా, పోలీసులు ఉన్నారనే కనీసం భయం కూడా లేకుండా నడి రోడ్డుపైనే హతమార్చిన ఘటన ఉంది. ఇక అంతకుముందు సాలర్జంగ్ మ్యూజియం వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరినొకరు దాడి చేసుకున్నప్పుడు అక్కడనే అందరు చూస్తుండగానే కత్తితో హతమార్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులకు పోలీసులు వారి ప్రక్షాన నిలిచి న్యాయం చేయడం. కానీ ఫ్రెండ్లీ పోలీస్ అంటే నడి రోడ్లపైనే ఏమైనా చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, హతమార్చొచ్చు, జనాలు చూస్తుండగానే చంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి నిన్న అర్ధరాత్రి సమయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శించారు. అలాగే ఈ ఘటన స్థలానికి కూడా వచ్చాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే పరిస్థితిపై సమీక్షించారు. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా హంతకులు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేటాడి వెంటాడుతూ కత్తులతో గొడ్డలతో హతమారుస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ప్రజల్లో ఒక భయమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నడి రోడ్లపైన హతమారుస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఆ హత్యను చూసినప్పుడు వారి మానసిక పరిస్థితి కొద్ది రోజుల పాటు ఆందోళనగా ఉండే పరిస్థితి ఉందని ఇప్పటికే మానసిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పోలీసు వర్గాల్లో ఒక కలవరం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చాక అందరికీ న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి, అలాగే శాంతి భద్రతలు అందుబాటులోకి ఉండాలి. కానీ శాంతి భద్రతలు ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శించడంతో పాటు అలాగే ఈ ఘటన స్థలాన్ని చూడడం చూసి అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో సైతం సమీక్ష జరిపారు. ఇప్పటికైనా హంతకులకు భయం కలిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పడింది, కానీ హంతకులకు మాత్రం ఏమాత్రం భయం లేకపోయింది. ఎందుకంటే ఏమవుతుందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. నడి రోడ్లపైన రెచ్చిపోతూ హత్యలు చేస్తున్నారు, కత్తులతో గొడ్డళ్లతో తిరుగుతూ వేటాడుతూ వెంటాడుతూ చంపుతున్నారు. కాబట్టి దీనిపైన ఇప్పటికే పోలీస్ శాఖలో సైతం, ఇప్పటికే పోలీస్ శాఖపైన సైతం ప్రజల్లో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే చంపిన వారి పట్ల పోలీసులు ఏమాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే నడి రోడ్లపైన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ జనాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖలో ఒక ముందస్తుగానే, అంటే హంతకులు ఎక్కడెక్కడ రెచ్చిపోతున్నారు, ఏ కారణంతో రెచ్చిపోతున్నారు, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఘటనలు రికార్డు అవుతున్నా కూడా హంతకులు ఏమాత్రం
తగ్గడం లేదు కాబట్టి పోలీసులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జనాలు అంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డీజీపీ మహేందర్ రెడ్డి నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే పోలీస్ శాఖలో సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే కోణంలో సైతం పోలీసులు ఆలోచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో కలిసి రాము, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.